అమ్మ నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ శ్రావణ మాసంలో మీరు చాలాసార్లు చెప్పారు చక్కగా మంగళవారం మంగళ గౌరీ వ్రతం చేసుకుంటే మంచిది అనేసి ఇంకా ఇట్లా మంగళవారంలో మనం ఏం చేసుకుంటే అప్పులతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏమన్నా చెయ్యొచ్చా అమ్మ ఈ అప్పు బాధ తీరడానికి మంగళవారం నాడు అమ్మవారి పూజ చేస్తాం అమ్మా పూజ సరే అసలు అప్పులు ఎందుకున్నాయమ్మా అది ఆలోచించరు చాలామంది అప్పులు తీరాలని ఈ మధ్యకాలంలో లోన్ యాప్స్ వచ్చి ఆ లోన్ యాప్లోనేమో వాడు మమ్మల్ని పీడిస్తున్నాడు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుని ఇంత అవసరం ఏమొచ్చింది లోన్ యాప్లో లోన్ తీసుకుని ఏం చేస్తున్నారు ఏదో కరోనాలో కొంతమందికి రోజు గడవక ఆహారం తిండి తినడానికి బతకడానికి కావాల్సిన తిండి కోసం చేసిన అప్పులకి లక్షలవదే కడుపు కడుపుకి తినడానికి లక్షలు ఖర్చు పెట్టామమ్మా అక్కర్లేదు బతకడానికి కావాల్సిన ఆహారం ఆరోగ్యకరంగా కడుపు నిండా తినడానికి కావాల్సిన తిండి తినడానికి అప్పులక్కర్లే లగ్జరీస్కి కావాలి నువ్వు అప్పు చేసి లగ్జరీస్ పొందాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు కదా కానీ అయిపోయింది అలవాటు అయిపోయింది ఇప్పుడు ప్రతిదీ అగ్రెసివ్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత అప్పులు కూడా నాకు అవసరం లేకపోయినా అప్పులు ఇస్తాం అని చెప్తా అడుగుతున్నారు అబ్బా ఇస్తున్నారు కదా అనే ఆశ మనకు ఒక మాట ఉంది తిందాం తిందాం ఎట్లా తిందాం అప్పు చేసి తిందాం అప్పు ఎట్లా తీరుద్దాం ఎగ్గొడదాం ఐదు వేళ్ళు చెప్పేటటువంటి కథ ఇదిట ఐదు వేల కథ ఇది అక్షరాలు నేర్పించేట్టు చెప్తారు ఇది అందరూ చేసేది అప్పులు ఎప్పుడప్పుడు రుణమాఫీ ప్రభుత్వం చేసింది కదా అందుకని ప్రైవేట్ వాళ్ళు కూడా చేసేస్తారని చాలామందికి దురాశ ఆ దురాశతో అప్పులు చేసేసి తీర్చలేక వాళ్ళు రకరకాలుగా హింసిస్తూ ఉంటే బాధపడ్డారు అందువల్ల మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి వీలైనంతమంది కనీసం కొద్దిమందన్నా వింటే నాకు నేను చాలా సంతోషిస్తా వీలైనంతవరకు అప్పులు చేయకండి మనకున్న ఆదాయానికి అనువుగా మన ఖర్చులు సర్దుకుందాం కావాలంటే అత్యవసరమైతే అతి తక్కువ అప్పు నేను తీర్చగలను అన్న నమ్మకం ఉన్నంత అప్పు ఎట్టాగొట్లా తీర్చలేకపోతానని అని ఆకాశార్మ్యాలు కట్టేటటువంటిది కాదు కోట్లు కోట్లు ఆర్జించినటువంటి వాళ్ళు కూడా విదేశాల్లో ఉన్నవాళ్ళు రిసెప్షన్ రాగానే ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే ఈఎంఐలు కట్టలేక మనలాగా కాదు కదా అక్కడ విదేశాల్లో ఎందుకు అంత ఎగరలేనంత ఎత్తుకి ప్రయత్నం చేయడం చేసి అది అది మొదటిది అప్పు సరే ఏదో ప్రాణావసరం వచ్చింది ప్రాణాన్ని నిలబెట్టాలి అనుకోకుండా అనారోగ్యాలు వచ్చాయి మరి ఏదో సమస్య వచ్చింది మేము అప్పు చేసాము మాకు తీర్చే ఉద్దేశం ఉంది ఎందుకంటే చాలామందికి ఆ ఉద్దేశం లేకుండా చేస్తారు అప్పులు ఎక్కువ అప్పులు చేయడంలో అసలు రహస్యం అదే ఏం నీరవ్ మోడీ వెళ్ళిపోలేదా ఫలానా వాళ్ళు వెళ్ళిపోలేదా అని ఎగ్జాంపుల్స్ చెప్తాం విజయ్ మాల్యా వెళ్ళిపోలేదా మేము కూడా తప్పించుకోలేమా అనేటటువంటి ఒక ఆలోచనతో చేస్తారు కానీ అందరికీ అట్లా ఉండదు కదా కొంతమందికి నిజ నిజాయితీగా తీర్చాలని ఉంటుంది తీర్చాలి అనుకునేటటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే అప్పు తీర్చటం మంగళవారం నాడు మొదలుపెట్టాలి అది లెక్క ఒక్క రూపాయి అన్న అప్పు తీర్చండి మంగళవారం ఒక్క రూపాయి చాలు అసలు అప్పు తీర్చటం అనే అకౌంట్లో ఒక రూపాయి పడేయండి టకటక టకటక అయిపోతాయి మంగళవారం మనం కన్నా అప్పు ఇచ్చాము అంటే మనకు అప్పులు ఆహా మంగళవారం అప్పు ఇస్తే అప్పులు అప్పు ఇవ్వడం కాదు అప్పు ఇచ్చిన వాళ్ళకి మనం తిరిగి చెల్లించాలి అప్పు తీర్చటం అప్పు తీర్చటం మంగళవారం మొదలు పెడితే చాలా వేగంగా అవుతుంది దీనికే జ్యోతిశాస్త్ర శాస్త్రపరంగా గొప్ప సమన్వయం ఉందనుకోండి మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు ఏదైనా మళ్ళీ మళ్ళీ చేయమంటాడు మళ్ళీ మళ్ళీ చేయిస్తాడు మంచి చేత మంగళవారం ఏదైనా మొదలు పెడితే మంగళవారం మారాముళ్ళు పడుతుంది మంగళవారం మారు కోరుతుంది ఇట్లాంటి సామెతలు ఉన్నాయి కదా మనకి అంటే నువ్వు ఏది చేసినా రిపీట్ చేస్తావు మంగళవారం సో అప్పు తీర్చావు అనుకో తీర్చడం రిపీట్ చేస్తావు గుడ్ కదా చాలా జస్ట్ ప్రాక్టికల్ ఈజీ ఇదేం పెద్ద మంత్రం తంత్రం కాదు జస్ట్ ప్రాక్టికల్ పెట్టుకుని మంగళవారం చేయాలి అయితే శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకని శ్రావణ మాసంలో మనం మంగళగౌరి వ్రతం చేస్తాం మంగళగౌరి అనుగ్రహంతోనే కుజుడు ఆ స్థానానికి ఆధి గ్రహాధిపత్యం పొందాడు కనుక కుజ దోషం ఏదైనా ఉంటే పోవాలి అంటే మంగళవారం నాడే పూజిస్తారు కుజ సంబంధమైన దోషం పోవడానికి అమ్మవారిని గౌరీదేవిని ప్రార్థించాలి కనుక అప్పులు తీరాలంటే కూడా ఆ కుజుడు మన చేత తొందరగా అప్పులు తీర్పించాలంటే అమ్మవారిని ప్రార్థించాలి చక్కగా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఆ తల్లికి నమస్కారం చేసుకుని అమ్మ కుజదోషం ఉంటే పోగొట్టి ఆ కుజుడు చేసే మంచి పని ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ అప్పులు తీర్చడం అనేటటువంటి పని అది నా చేత చేయించి అతి త్వరలో నన్ను రుణ విముక్తు మమ్మల్ని రుణ విముక్తుల్ని చేయవలసింది అని ఒక దండం పెట్టుకుంటే అప్పులు తీరిపోతాయమ్మా ఎంత సులువైంది సులువైన పనులు కనుక చెయ్యరు మనం కష్టమైన పనులు చేయడానికి మనుషులు ఇష్టపడతారు తేలికైనటువంటి పనులు చేయడానికి ముందుకు రారు ఉపాయాలు సులభంగా ఉంటే మాకు నచ్చవు సో అప్పులు ఎవరికి ఉన్నా చక్కగా మంగళవారం మనం తీర్చేస్తే తొందరగా మనం అప్పులు తీర్చుకుంటాం చాలా ప్రార్థించు అమ్మవారిని ప్రార్థించు చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు నమస్తే